పెరుమాళ్ మురుగన్ చచ్చిపోయాడు. వాడు మళ్లీ బతికిరాడు. ఎందుకంటే వాడు దేవుడు కాదు కాబట్టి. ఒక రచయిత మానసికంగా ఎంత కృంగిపోతే ఈ మాటలొస్తాయి. పెరుమాళ్ మురుగన్ తనలోని రచయితను హత్య చేసుకున్నాడు. అవును, అతను హంతకుడే. కాని మురుగన్ రాసిన మధూరు భగన్ అనే నవలను నిషేధించాలంటూ నానాయాగి చేస్తున్న ఛాందస్సువాదులే అతనిలోని రచయితను హత్య చేసేశారు. మధూరు భగన్ అంటే తమిళంలో శివుడు, అర్ధనారీశ్వరుడు అనే అర్థాలు చెప్పుకోవచ్చేమో. సమాజంలో ఎప్పుడైతే ఒక నిజానికి నిశ్శబ్దం ముసిగేసి కప్పేస్తారో ఆ నిశ్శబ్దం ఖచ్చితంగా ఒక అబద్ధమే అవుతుందన్నాడు ఒక రష్యన్ రచయిత. మురుగన్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. తమిళనాట జరిగిపోయిన ఈ సంఘటన మొత్తం సభ్య సమాజానికే ఒక తలవంపు. కలం స్వేచ్ఛకు కులం పేరుతో చేసిన హత్యే ఇది. భావప్రకటనా స్వేచ్ఛకు నియంత్రణలు, నిషేధాల సంఖ్యలు పడిపోవడం మానవ సమాజం మొదట్నుంచి చూస్తున్నదే, అనుభవిస్తున్నదే. కొత్తవీ కాదు. సోక్రటీస్లు, జీసస్ క్రైస్ట్లు, కార్ల్ మార్క్స్లు ఎవరైతేనేం, వాళ్ల అభిప్రాయాలు, భావాలు ఏవైతేనేం, సమాజం వాటిని ఒక పట్టాన అంగీకరించలేదు. వాటికి వాటిని అక్షర రూపంలో పెట్టినందుకుగాను మరణ శాసనాలు రాసిపారేసింది. నాటి పాలకులు వాళ్ల తలలు నరికిన నేపథ్యాలున్నాయి. విషం పెట్టి చంపాలనుకున్న దాఖలాలు ఉన్నాయి. భర్త మరణిస్తే భార్య కూడా చావాలంటూ చితుల మీదకు తోసేసిన గొప్ప గొప్ప చరిత్రలు మనకున్నాయి. వాటిని కాదన్నందుకు, కూడదని వారించినందుకు రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్లను వెలివేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఒక అద్భుతమైన వాదనేది, ఈ సమాజాన్ని ముందుకు నడిపించగలిగిన మాటలేవి, ఒక పట్టాన మన తలలకిక్కిన దాఖలాలు లేవు. అంతా ఎదురీతే. ఇక్కడ పెరుమాళ్ రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి మాట, ముచ్చట కొంతమందికి ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ నాగరికతతో పాటు మనం నడిచొచ్చిన కోట్లాది మైళ్ల నడకలు, నడతలు మనల్ని మరింత ఆటవికులుగా మార్చేయడమే ఒక వికృత పరిణామం. కొన్ని సంఘటనలు మతతత్వపు ముతుకులో జరిగిపోతుంటే మరికొన్ని మాత్రం రాజకీయపు ముతుకులోనే దొర్లిపోతున్నాయి. అంతే తేడా. ఇక్కడేవో కమ్యూనిజాలు, వాటి భావజాలాల వాసనలున్నాయని భావించాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ ఉన్నా ఆ పేరుతో ఘోర తప్పిదాలేవి ఇక్కడ జరిగిపోవడం లేదు. వందేళ్ల కిందటి తమిళనాట ఓ మారుమూల కుగ్రామంలో పిల్లలు లేని దంపతులు ఒక ఉత్సవానికి వెళ్తారు. భార్య తన సంతానం కోసం మరో పురుషుడితో గడిపిన నేపథ్యమే ఈ వివాదానికి తావిచ్చింది. నవలలో పేర్కొన్న ఫలానా కులపు స్త్రీని కించపరిచారంటూ ఆ కుల సంఘాల వాళ్ల ఆక్రందనలు, వాటితో పాటు స్త్రీలను పరపురుషుడితో సెక్స్ సంబంధాల్ని ఏర్పరచుకోవడానికి రచయిత ప్రేరేపిస్తున్నాడంటూ నిరసనలు. అయితే ఈ నిరసనల వెనక కొన్ని స్వార్థ శక్తులున్నాయని, వాళ్లవాళ్ల రాజకీయ కారణాలతోనే ఈ యాగి మొదలైంది తప్ప ఇంకోటి కాదన్నది మురుగన్ సమర్థకుల వాదన. నా నవల ఏ దేవుడికి, మతానికి వ్యతిరేకం కాదంటూ మురుగన్ పదే పదే ముత్తుకున్నా అక్కడ వినేవాడెవ్వడూ లేడు. రచయిత నిర్ద్వందంగా క్షమాపణ చెప్పాలి. ఇంకా అమ్ముడుపోని పుస్తకాల్ని ఉపసంహరించుకోవాలి, తగలబెట్టేయాలి. అంతే, అదే వితండ వాదన. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా పుస్తకాల నిషేధాలేమిటంటూ ఔచిత్యాలు మాత్రం వాళ్లకర్థం కావు. సరే, భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన ఆ రాష్ట్ర ప్రభుత్వపు నిశ్శబ్దాన్ని ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిందే. ఒకప్పుడు నాస్తికవాద పునాదులపై నిర్మితమైన ద్రవిడ రాజకీయ వ్యవస్థ రెండు ప్రధాన పార్టీలుగా చీలిపోయి రాజ్యాలేలినా, అక్కడ కూడా ఇటువంటి కుల రచ్చల కారణం కేవలం ఆ పార్టీల స్వార్థ రాజకీయాలేనని చెప్పనవసరం లేదు. ఇంకోవైపు ఈ గొడవలతో మాకే సంబంధం లేదంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు మౌనం వహించేస్తున్నాయి. నిజమే, నిజం నిటారుగా నిలబడ్డ చోటన నిశ్శబ్దం ముసుగు కమ్మేస్తే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. అయితే అప్రియమైన నిజాలు చెప్పొద్దనే ఇంకో బలమైన ఫిలాసఫీలున్న మన దేశంలో ఆ నిజాలపైన నిశ్శబ్దాల ముసుగులే పడిపోతాయి. ఒకవేళ పడకపోయినా ఆ నిజాల గొంతులు మాత్రం నొక్కేస్తాయి. పెరుమాళ్ మురుగన్ గొంతు కూడా అందుకు మినహాయింపు ఎందుకవుతుంది? శివశివా.